కార్పొరేటర్లకు ధీటుగా తట్టుకొని కేబుల్ టీవీ రంగంలో దూసుకుపోతూ ప్రజల మన్ననలు పొందుతున్న సంస్థ స్మార్ట్వే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుచిత్ర సర్కిల్లో గల బతుకమ్మ టీవీ ఆఫీస్లో ఏర్పాటు చేసిన స్మార్ట్వే మొబైల్ యాప్, ఆండ్రాయిడ్ టీవీ యాప్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డితో పాటు టీయూడబ్ల్యూజే స్టేట్ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్లు పాల్గొని యాప్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎన్నో అష్టకష్టాలను దాటుకొని కేబుల్ వ్యవస్థని స్థాపించి ప్రజలకు తక్కువ ధరలకే సేవలు అందిస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా కార్పొరేటర్లు గద్దలా వచ్చి తన్నుకుపోయే పరిస్థితుల్లో కూడా ఎంఎస్ఓలు మార్కెట్లో నిలబడి నిలదొక్కునే సామర్థ్యం ఏర్పరచుకోవడం అభినందనీయమన్నారు. ఎస్ఎస్ఎల్సి అధినేత కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓటీటీ ఇనాగరేషన్ చేసుకున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మొదటి నుంచి కష్టజీవిగా కష్టపడి ఈ వ్యవస్థలోనే సుభాష్ గారు, కిషోర్ గారు, అదేవిధంగా ఆ సంస్థలో అంజిరెడ్డి గారు వేల మందికి ఉపాధి అవకాశాలు కలిగించి, లక్షల మందికి ఎన్నో రకాలుగా అవకాశాలు కలిగించి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి కష్టపడి పనిచేసి ప్రజలకు అతి తక్కువ ధరలోనే సాంకేతికంగా వారికి అందేటట్లు చేసి కార్పొరేట్ సంస్థలన్నింటినీ కూడా ధీటుగా వీలు కూడా నడిపి మరి గొప్ప గొప్ప విప్లవాత్మక మార్పును తీసుకొచ్చి ఈరోజు మరి యొక్క అడుగు ముందేసి మొబైల్ టీవీతో పాటు ఎస్ఎస్ఎల్సి ఓటీటీని కూడా అతి తక్కువ ధరకు సామాన్యులు కూడా అందేటట్లు. గతంలో ఒక దూరదర్శన్ మాత్రమే ఉన్నప్పుడు ఇదే గ్రూప్ వీళ్ళందరూ కలిసి మరి కేబుల్ టీవీలను ఏర్పాటు చేసి ప్రపంచానికి తక్కువ ధరకు తీసుకుపోయి చూపించినటువంటి ఘనత. ఎన్నో కన్న కష్టాలు పడి నిచ్చెన్లు మోసి వైర్లు కట్టి ఎన్నో బాధలకు గురిచేసి ఎన్నో అష్ట కష్టాలతో ఎన్నో రకాల వేధింపులను కూడా ఎదుర్కొని సాంకేతిక పరిజ్ఞానాన్ని అతి తక్కువ ధరకు అన్ని ఆరోగ్యము, న్యూస్, సినిమాలు అందేటట్టు చేసినటువంటి ఘనత వీరిదే. దూరదర్శన్లో ఒక సినిమా వచ్చేది, కానీ వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళ తెలివితేటలతో తయారు చేసిండ్రు అప్పుడే వీళ్ళు మొదలు బునాది వేసిండ్రు. తర్వాత కార్పొరేట్ సంస్థలు గద్దల్లాకొచ్చి వాలిపోయినాయి. అయినా భూమి నుంచి పుట్టిన వీళ్ళు కనుక ఒరిజినల్గానే ఉంటుంది. లాస్ట్కి అన్ని పోయినా మళ్ళీ మెలిగిపోయింది ఇదే కనుక కింది స్థాయి నుంచి తెలిసిన వ్యక్తులు కనుక ఈరోజు కార్పొరేట్ సంస్థలు ధీటుగా ఈరోజు తక్కువ ధరకు సినిమాలు చూపించడము, వార్తలు, ప్రత్యక్ష ప్రసారాలు, వ్యక్తిగత జీవితాలు, అన్ని న్యూస్, రకరకాల స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్ అన్నీ ఎప్పటికప్పుడు గతము, ప్రస్తుతం జరిగేది, జరగబోయేటువంటి దానికి కూడా ఒక మార్పు తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో కేంద్రంగా చేసినందుకు తెలంగాణలో